హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సైలు వీడియోస్ ఈరోజు మనం హెల్త్కి చాలా మంచివైన రాగి పిట్టు అండ్ రాగిజా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ మనం రాగిజా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అందులో పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళు తీసుకున్నాం అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకుని అందులో రెండు పెద్ద టేబుల్ స్పూన్లు రాగి పిండిని అందులో వేసుకుని బాగా మిక్స్ చేయాలన్నమాట ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఈ పిండిని మొత్తం ఇలాగ చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్ని తీసుకున్నాం కదా దాన్ని స్టవ్ పైన పెట్టాలి స్టవ్ మీద పెట్టి రోయిలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు మనం ఈ నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగిది ఉంది కదా ఆ పిండి కలిపిన వాటర్ని ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేయకపోతే ఇది ఉండలు కట్టేస్తుంది అనమాట మనం ఈ పిండి వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత కొంచెం సిమ్మిలో పెట్టుకొని కొంతసేపు ఇది ఉడకనివ్వాలన్నమాట ఉడకనిస్తే అది కొంచెం దగ్గర పడుతుంది చూడండి రాగి జావా కొంచెం ఇలా దగ్గర పడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగిజావ రెడీ అయిపోయినట్టే చూడండి ఇంతవరకు మనం దగ్గర పడే వరకు ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునే దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ రాగిజావ కొంచెం చల్లారిన తర్వాత మనం గోరువెచ్చగా అయిన తర్వాత మనం మజ్జిగని ఇందులో యాడ్ చేసుకోవాలి వేడిగా వేడిగా ఉన్నప్పుడు పోస్తే పులుపు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట అందుకే కొంచెం చల్లారిన తర్వాత మనం కొంచెం మజ్జిగని యాడ్ చేస్తే మన రాగిజావ మ మంచిగా రెడీ అయిపోయినట్టే ఇది హెల్త్కి చాలా మంచిది బాడీకి కూడా సెలవు చేస్తుంది అనమాట ఇది గోరువెచ్చు కొన్నప్పుడు సర్వింగ్ చేస్తే బాగుంటుంది మన సెకండ్ రెసిపీ వచ్చేసి రాగి పిట్టు చూడండి పొడి ఉంది కదా మనం ఇది ఉండల కింద కూడా సర్వింగ్ చేసుకోవచ్చు అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలన్నమాట మనం పిండిని తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్న అదే కప్పుతో హాఫ్ కప్పు మనం బెల్లాన్ని కూడా తీసుకోవాలి బెల్లం బాగా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది ఇదంతా ఒకసారి వాటర్ యాడ్ చేయకముందు ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేసేయకూడదు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మనం సెకండ్ టైం వాటర్ని కూడా చూడండి చాలా తక్కువ యాడ్ చేసాం పిండి మరీ జారుడుగా అస్సలు రాకూడదు అలా అయితే పిట్టి అస్సలు బాగు చూడండి ఇలా గట్టిగానే ఉండాలన్నమాట మన పిట్టికి అనమాట ఈ రాగి పిండి చూడండి ఇలాగే కలిపిన తర్వాత మనం ఇడ్లీ స్టాండ్కి నెయ్యి రాసుకుని నెయ్యి రాసుకున్న తర్వాత ఈ పిట్టిని దాంట్లో పెట్టాలి ఇలా రెడీ చేసుకున్న పిట్టిని మనం ఇడ్లీ స్టాండ్లో పెట్టిన తర్వాత కొన్ని నీళ్ళు పోసి ఇడ్లీ కుక్కర్లో పెట్టాలి ఇలా పెట్టిన దాని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనం ఫోర్త్ ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే మన ఈ రాగి పిట్టి రెడీ అయినట్టే కొంచెం మనం ఇడ్లీ స్టాండ్తో ఈ పిండిని మొత్తం తీసేసుకున్న తర్వాత మనం ఇదంతా కూడా ఒకసారి మంచిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఈ పిట్టు చూడండి మంచిగా ప్రెస్ అయిపోతుంది మంచిగా మెత్తగా ఉంది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదైన పిట్టు రెడీ అయినట్టే చూడండి పొడి పొడు ఆడుతుంది అండ్ చాలా చాలా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది ముఖ్యంగా లేడీస్ హెల్త్కి ఇంకా చాలా మంచిది చూడండి ఫిట్ ఇలా ఉండల కింద కూడా మనం సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఈరోజు మనం చేసుకున్న రెండు రెసిపీస్ కూడా హెల్త్కి చాలా మంచివి అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ అండ్ షేర్